భూ కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్న అధికారులను సస్పెండ్ చేయాలని సిపిఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. నిర్పేదలు వేసుకున్న గుడిసెలను తొలగించాలని, భూ కబ్జాదారులకు మద్దతుగా మాట్లాడుతున్న మున్సిపల్ కమిషనర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కమిషనర్ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ రాథోడ్ రమేష్ కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిని వదిలేసి పేదలపై తమ ప్రతాపం చూపడం విడూరంగా ఉందని సిపిఐ నాయకులు దేవేందర్ అన్నారు. వెంటనే ఆమె మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 170లో అరువులైన నిరుపేదలు గుడిసెలు వేసుకున్న వారితో ధర్నా చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం, నిన్న మున్సిపల్ కమిషనర్ గారు 170లో గుడిసెలు వేసుకున్న నిరుపేదలను పోయి ధమకిచ్చి రావడం జరిగింది. 2 రోజులలో మీ గుడిసెలు తీయకుంటే బాగుండదని చెప్పడం జరిగింది. నిన్న వెంటనే మేము మున్సిపల్ కమిషనర్ గారి కార్యాలయం ముందట ధర్నా చేసి మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేసి అడగడం జరిగింది, మేడం మీరు ఇట్లా ధమకిచ్చినట కారణం ఏంది అని. అయితే నాకు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిందని అంటున్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు ప్రజల కోసం పనిచేసేటోడు. గౌరవ ఎమ్మెల్యే గారిని మున్సిపల్ కమిషనర్ గారు బద్నాం చేస్తూ ఇవాళ దొంగలతో దోస్తీ కడుతున్నది అన్నది సిపిఐ పార్టీగా మేము ఇవాళ ఖండిస్తున్నాం.